హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వేడి వేడి టీ వల్ల అపాయాలే కాకుండా కొన్ని కొన్ని లాభాలు కూడా ఉంటాయి. తులసి, లవంగాలు, ఇలాచి మరియు దాల్చినీ ప్రయోగాల వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. కానీ మీరు ఖాళీ గడుపుతో టీ తాగినట్లయితే అనేక అపాయాలు జరుగుతాయి. వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి మనిషి తన రోజుని టీతో స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాడు, కానీ ఇది మంచి అలాగే హెల్దీ హ్యాబిట్ అనుకుంటున్నారు. మన దేశంలో టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. బెడ్ టీ అనే అలవాటు కేవలం ఊళ్ళల్లోనే కాకుండా సిటీల్లో కూడా చాలామందికి ఉంటుంది. ల్యాబ్లో జరిగిన అధ్యయనాల ప్రకారం టీ తాగడం అనేది చాలా అపాయకరం. ఏ సీజన్ అయినా సరే, చలికాలమైనా, వేసవికాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలమైనా కూడా సరే, టీ తాగడం మంచి అలవాటైతే కాదు. టీలో చాలా ఎక్కువగా కఫెయిన్ ఉంటుంది మరియు లైథియోన్ ఉంటుంది. దీని ఖాళీ కడుపుతో సేవించడం కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. మీరు కావాలి అనుకుంటే టీని ఉదయం మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి. దీనివల్ల ఎలాంటి అపాయం జరగదు, కాస్త బెటర్. కానీ రోజుకు 2 సార్లు కంటే ఎక్కువగా కూడా తాగొద్దు. మళ్ళీ కొంతమంది బ్లాక్ టీ తాగడం ఇష్టం ఉంటుంది, వారికి టీలో పాలు కలిపి తాగడం ఇష్టం ఉండదు. కానీ ఇది కూడా హెల్త్కి అంత మంచిది కాదు. బ్లాక్ టీ మంచిదంటారు కానీ అంత మంచిది కాదు. టీలోని షుగర్ మిమ్మల్ని త్వరగా లావుగా అయ్యేలా చేస్తుంది. ఉదయం లేచి ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే 5 అపాయాలు. మొదటిది, ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం కారణంగా బైల్ జ్యూస్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. నెంబర్ 2, చాలామంది బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు, కానీ అది కూడా హెల్త్కి అంత మంచిది కాదు. ఆకలి వేయడం ఆగిపోతుంది, కడుపు నిండినట్లుగా ఉంటుంది. నెంబర్ 3, చాలామంది పాలు కలిపిన టీ తాగడానికి ఇష్టపడతారు, కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి, అందులో పాలు కలిపినా సరే. నెంబర్ 4, చాలామందికి స్ట్రాంగ్ టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా స్ట్రాంగ్ టీ తాగడం వల్ల అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. దీనివల్ల కడుపులో గ్యాసు, అసిడిటీ ఫామ్, ఎప్పుడు ఉబ్బినట్లుగా ఉంటుంది కడుపు. నెంబర్ 5, కొంతమంది చాలా ఎక్కువ టీని ఒకేసారి చేసుకుంటారు. దాన్ని పదే పదే వేడి చేసి వేడి చేసి తిరిగి తిరిగి తాగుతూ ఉంటారు. పదే పదే వేడి చేసిన టీ తాగినట్లయితే ఈ ఖజాలు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వస్తుందండి. చూశారు కదా ఎంత డేంజరు. నెంబర్ 2, ఎక్కువగా చిరాకు గురవుతూ ఉంటారు, అలాగే కోపం వెంటనే వస్తుంది. నెంబర్ 3, అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా శరీరం ప్రోటీన్ని అందుకోలేదు, మరియు ఖాళీ కడుపుతో టీ తాగడం కారణంగా లంగ్స్ పూర్తిగా పాడవుతాయండి. చూసారుగా, ఏ కోశాన చూసినా టీ తాగడం ఆరోగ్యకరమైనది కాదు, అందులో ఉదయాన్నే పరిగడుపున టీ తాగడం అనేది అస్సలు మంచిది కాదు అనేది ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.